అన్న మీ పేరు? మధు. వాళ్ళ మంగళగిరిలో లోకేష్ గారిని చిత్తుగా ఓడిస్తా అని లావణ్య గారు చెప్తున్నారు, నిజంగా ఓడించే అవకాశాలు ఉన్నాయా? లోకేష్ గారు గెలుస్తారా ఇక్కడ? ఎందుకంటే మంగళగిరి ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ ఉంది. మనం ఆలోచించుకోవాలా, గతంలో మరి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని ఒక ఆలోచనతో, కొత్త వ్యూహంతో బీసీలకి గతంలో 41 సీట్లు ఇచ్చి ఇప్పుడు 48 సీట్లకు పెంచారు. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా, అందుకోసం అని చెప్పేసి అని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు దృష్టితో ఆలోచించేసి ఇచ్చారు. అట్లే టీడీపీ పార్టీ అలా కాకుండాను ఒక దుడుకుతనంగా మాకే కావాలి, మేమే చేయాలి, మేము తప్పితే ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే లోకేష్ని ఇక్కడ పోటీ చేపిస్తున్నారే కానీ బడుగు బలహీన వర్గాల కులాలు అభివృద్ధి కోసం అయితే వాళ్ళు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన కులాల వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ లావణ్య గారు సీట్ ఇచ్చారు. అది కంపల్సరీ మంగళగిరి నియోజకవర్గం లావణ్య గారు విన్ అవుతారు రాబోయే రోజుల్లో. ముందు ముందు కాడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. పరిపాలన బాగాలేదని చెప్పుకొస్తారు మరి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు. ఎందుకు దేంట్లో పరిపాలన బాగాలేదు? మరి గతంలో చంద్రబాబు గారు పరిపాలించినప్పుడు పరిపాలన ఏ విధంగా? ఒకటి పోల్ పెట్టారు. ఏమని పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు జరిగిన మంచి ఏమన్నా ఉందా అంటే చెప్పండి అని చెప్తే ఒక అబ్బాయి ఏం పెట్టారు తెలుసా మీకు? హాస్పిటల్కి పోకముందే రోడ్ మీదనే కాన్పోయింది, మా భార్య డెలివరీ అయింది, అంత మంచిగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎగదాలుగా మాట్లాడుతూ అంటే రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి రోడ్ మీదనే కాన్పు డెలివరీ అవ్వడం జరిగింది, ఇలాంటి పరిపాలన మాకు వద్దు అని వాళ్ళు చెప్పుకోవచ్చు. మరి ఎంతవరకు ఇది రోడ్లు నిజంగా వాస్తవం? కరోనాలో యావత్ ప్రపంచము కొట్టుమిట్టి ఆడుతూ అల్లాడిపోతూ ఉంటే భారతదేశంలో కాడాను మన ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగంలో సేవలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి బాధలు, మనకు మరణాలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంత అభివృద్ధి వైద్యంగా చేస్తే వైద్యంలో హాస్పిటల్స్ కానీ కొత్త పోస్టింగ్స్ అప్పుడప్పుడు అలాట్ చేసేసి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కొత్తగా పోస్టింగ్స్ ఇచ్చి వైద్య రంగంలో చాలా సేవలు అందిస్తూ ఉంటే ఎవరో ఏదో టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు, దాన్ని పట్టుకుని అభివృద్ధి జరగలేదని చెప్పేసి అంటే మనం తింటా కాడ తినలేదు అంటే మన అభివృద్ధి మన కళ్ళెత్తే చూస్తున్నాం అభివృద్ధి అనేది. మరి చంద్రబాబు నాయుడు ప్రస్తుతంలో స్కూల్స్ ఏ విధంగా ఉండయి, ఇవాళ స్కూల్స్ ఏవిట్లా ఉండే నాడు నేడు అని చెప్పేసి అని కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ పిల్లలకి ఓపెనింగ్ అవ్వగాలనే స్కూల్స్ రీఓపెన్ అవ్వగాలనే కిట్స్ బ్యాగ్స్ యూనిఫామ్స్ షూస్ మొత్తం ఆ రోజున వచ్చేస్తుంది, అభివృద్ధి కనబడతలేదా? గతంలో మరుగుదొడ్లు కాదు లేకపోకుండా చంద్రబాబు గారి హయాంలో ఎట్లా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అభివృద్ధి అనేది? మరి అభివృద్ధి ఎక్కడ? అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన, మరి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని పథకాలు పెట్టి ఏది అక్కడ నవరత్నాలే అన్నారు ఆయన మేనిఫెస్టోలో, నవరత్నాల కన్నా ఎక్కువ పథకాలు పెట్టారు. పథకాల పేర్లు చెప్పండి. నవరత్నాల కన్నా ఎక్కువ పథకాల పేర్లు ఇప్పుడు చేయూత ఉంది, చేయూత ఆసరా కాపు నేస్తము వసతి దీవెన విద్యా దీవెన ఆరోగ్య సురక్ష 104 108లు ఇవన్నీ ఎన్ని పథకాలు అండి చెప్పుకోవడానికి? కంపల్సరీ 100% వస్తుంది. 175 వస్తాయి అంటున్నారు. మాకు అదే చంద్రబాబు ఓడిపోతాడు, పిఠాపురం పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఓడిపోతాడు అండి. ఇవాళ కుప్పాన్ని అంటే వెనకబడిపోయి ఉంటే కుప్పం నియోజకవర్గాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంత డెవలప్ చేశారు, ఒక్క వెళ్ళి కుప్పం నియోజకవర్గంలో ఆ ప్రజల్ని అడగండి చంద్రబాబుని ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం ఎలా ఉంది, ఈ రోజునే కుప్పం నియోజకవర్గం ఎలా డెవలప్మెంట్లో ఉందని చెప్పేసి అక్కడ ప్రజల్ని అడిగితే వాళ్ళే చెబుతారు. రేపు ప్రజలు సమాధానం చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉండరు. ఎప్పుడు మే 13 ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు వినియోగించుకోవాలా, మళ్ళీ సెకండ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం ఎప్పుడు చేసుకోవాలా అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉండరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల్లో అందరికీ ఆ యాక్టివ్ చూసి అట్రాక్టివ్ చూసి అందరూ ఓకే అవుతారు, కానీ రాజకీయంలో వచ్చి గుడ్డలోడు తీసుకొడతాను ఏమండి? ఒక నువ్వు సీఎం అవ్వాలనుకున్నప్పుడు గుడ్డలోడు తీసుకొడతావా? ఎంతమంది గుడ్డలోడు తీసుకొడతా? ఒకళ్ళేమో వాలంటరీ వ్యవస్థ తీసేస్తాను అంటున్నారు, తెల్లారిపాటికి 5 గంటలకు వచ్చి ఇళ్లలోకి ముసలా ముతకకి తీసుకొచ్చేసి పెన్షన్స్ ఇస్తున్నారండి, వాళ్ళని తీసేస్తారా? వాళ్ళు ఈయనేమో పప్పు బెల్లం వల్లగా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు పప్పు బెల్లాలా అంటే ప్రజలకి పంచుతున్న పథకాలను పప్పు బెల్లాలంటారండి,
సెంటున్నర భూమి ఎత్తంటే సెంటున్నర భూమి ఉంటే అవి శ్మశాన వాటికిలా మీకు శ్మశాన వాటికిలా కనబడ్డాయి. మరి మీ శ్మశాన వాటికలు ఇప్పుడు కనబడ్డాయి, మరి గతంలో ఎందుకు ఇలా పోయారు? మీరు చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేశాను, నాకు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉందని చెప్పేసి అన్నారు. ఏనాడన్నా ఇచ్చారా మరి 2,00,000 కోట్లు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 2.63 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లోకి వేశారు. మరి గత ప్రభుత్వంలో ఇంత డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎవరి ఇళ్లలోకి వెళ్ళింది? మొత్తానికి చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? అంత మోసం అండి, అబద్ధాలు కోరు. ఆయనకి తోడయ్యాడు ఇక చెప్పవలసిన లోకేష్ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బీజేపీ పార్టీ అంటే అవకాశవాది పార్టీ, నరేంద్ర మోడీ అదే అవకాశవాది పార్టీ. మొన్నటిదాకా ఉపయోగించుకున్నారు, ఇవ్వలేదు అవకాశం ఉందని చెప్పేసి అని ఉదయం కావాలని చెప్పేసి అని ఈ మళ్ళీ ఇక్కడ చేరాడు. ఉన్న మోదీ గారు కొండ విలువ బాగొట్టుకున్నాడు ఇక్కడికి వచ్చి. సార్ మీ పేరు? మా పేరు ఆటో జాని మంగళగిరి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుందని సిద్ధాంతసభ డెఫినెట్ గా రాబోతుంది. ఒక సామాన్యురాలకి, ఒక మాజీ మంత్రి కుమారుడు చంద్రబాబు గారు కుమారుడు లోకేష్ బాబు గారికి జరిగే యుద్ధంలో సిద్ధం నేను. మా ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. లోకల్గా చూసుకుంటే నారా లోకేష్ గారు గెలుస్తా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు, మరి లావణ్య గారికి టికెట్ కేటాయించడం ఇక్కడ లోకల్ లావణ్య గారు అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్. ఆయన ఎక్కడ సింగపూర్లో ఉంటాడో, అమెరికాలో, ఢిల్లీలో ఉంటాడో, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు లోకల్ వారికి. ఇక్కడ అవైలబుల్ ఉండడా నారా లోకేష్? నారా లోకేష్ గారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఫ్లైట్లో ఎక్కి ఆడ ఉంటాడు. మా ఇక్కడ లోకల్ ఏ సమస్య వచ్చినా కానీ మా గుమ్మం తట్టి ఇక్కడ సమస్య తీర్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నా, ఆయన అదే చెబుతా ఉంటాడు సిద్ధం అని మేము చూద్దాం. అంతే అంటారా? డెఫినెట్ గా మా అమ్మాయి లావణ్య గారు విజయం సాధించబోతుంది. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేము, ఎందుకంటే ఆయన వెళ్ళి టీడీపీలోకి మళ్ళీ జాయిన్ అయ్యి బాబు గారి దగ్గర కలిసిపోయారు టీడీపీలోకి. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉంటే ఏమైనా టిక్కెట్లు వచ్చాయేమో. అది ఇప్పుడు పిఠాపురంలో గెలుస్తారంటారా మరి? అదంతా దైవ నిర్ణయం. ఓ అంగా గీతా గారి ఇక అదంతా బాబు గారు దైవ నిర్ణయం, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది. చంద్రబాబు నాయుడు ఓడగొడతా అంటారు కదా వైసీపీ, దైవ నిర్ణయం. మా 175కి 175 డిక్లరీ. పేరు? నా పేరు మాణిక్యాల సతీష్ కుమార్. ఏంది పరిస్థితి మంగళగిరిలో లోకేష్ ఓడగొడతామంటారు, అక్కడ చూసుకుంటే వంగ గీత గెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఓడగొడతారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడగొడతాడు, వైసీపీ అంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తుంది? జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవి మెయిన్గా చూసుకుంటే ముసలోళ్ళకి మన పెన్షన్ కానీ ఈ రైతు భరోసా టైప్ కానీ, జగనన్నకు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు చూస్తే కంపల్సరిగా మళ్ళా నెక్స్ట్ రాబోతుంది జగనన్న ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి డోకా లేదు. సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా వచ్చినాయి? వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? పిల్లలకు వచ్చేవాడికి ఫ్రీజ్ రీఇన్వెస్ట్మెంట్ ఒకటి వచ్చింది, మా నాన్నగారికి పెన్షన్ ఒకటి వస్తుంది. ఇలాంటి మంచి మంచి జగనన్నకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. మాకనే కాదు లోకల్గా రాష్ట్ర మొత్తం ఎవరికైనా సరే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేవి ముఖ్యంగా పేదలకి బాగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తుందని పూర్తిగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయలేదంటారా? చేస్తే మళ్ళీ జగన్ గారు ఎందుకు గవర్నమెంట్ వచ్చేది? చంద్రబాబు గారే వచ్చేవాళ్ళు కదా 2014లో. పసుపు కుంకుమ అని చెప్పి నేను చాలా మందికి సాయం చేశాను, చాలా పథకాలు అందజేశాను అని చెప్తున్నాను. పసుపు కుంకుమ అందినడితే చంద్రబాబు గారే వచ్చేవాళ్ళు కదా, జగనన్న ప్రభుత్వం వచ్చేది కాదు కదా. ఈ పథకాలే జగన్మోహన్ రెడ్డి అని ఓడగొడతాయని వాళ్ళు చెప్తున్నారు కదా, జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు మీరు పథకాలు పెట్టి అని చెప్పి. సోమరిపోతులు అంటే ఎట్లా, ఏ విధంగా సోమరిపోతులు? మరి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ కదా కూడా సోమరిపోతుల కింద అనుకోవచ్చు కదా, అదేమీ లేదు. ఇవన్నీ జనానికి అందేయే ఇస్తున్నారు కాబట్టి మళ్ళా నెక్స్ట్ కూడా జగనన్న ప్రభుత్వం. ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఎన్ని సీట్లు అంటే 175కి 175 అని చెప్తున్నారు. చెప్పిన ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఓడిపోతున్నట్లే కదా, 170 ఓడిపోతున్నట్టు. అంతే అంటారా వైసీపీ మొత్తానికి అధికారంలోకి వస్తుందంటారా? వస్తుంది కంపల్సరీ. జగన్? జగన్. మీ పేరు? రవీంద్ర కుమార్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, పథకాలు వస్తున్నాయి వాస్తవానికి?
పథకాలు అన్నీ వచ్చినాయి మాకు. అమ్మఒడి వచ్చింది, రేషన్ బియ్యం ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలు ఇస్తున్నారు, ఇంకా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, ఇంకా మొదలుగున అన్నీ బాగానే ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు చేయలేరు ఇవన్నీ అంటే ఆయన పరిపాలన ఇది ఒకటి. ఆయన ఇద్దరు ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఇప్పుడు చూసుకుంటే ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలలో మొత్తం కలిపి మీకు ఇంతవరకు మీకు మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబానికి లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? అమ్మ ఒడి 2 సార్లు వచ్చిందండి మాకు. సుమారుగా మొత్తం అమౌంట్ 30,000 వచ్చింది. 30,000 అంటే గతంలో రాలేదు, ఇప్పుడు వచ్చింది. బాగుందా? బాగానే ఉంది. ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్నారా మీరు? ఇళ్ల పట్టాలు మాకు సొంత ఓన్ అవసరం ఉంది మాకు, మేము ఓన్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగుందంటే? ప్రభుత్వం చాలా బాగుంది. మళ్ళీ వస్తే బాగుంటుందా? మళ్ళీ వస్తే బాగుండేది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కోరాలనుకుంటే ఏమని కోరుకుంటారు? మళ్ళీ ఆయనే 30 సంవత్సరాలు సీఎం కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ 30 సంవత్సరాలు? అన్ని సంవత్సరాలా? అంటే అట్టే ఉందండి, ఎందుకంటే జనాలు అందరూ కోరుకుంటుంది అదే కోరుకుంటున్నారు. పరిపాలన బాగుంది, అన్ని అభివృద్ధి ఉంది. అమ్మఒడి వస్తున్నాడు, రేషన్ బియ్యం వస్తున్నాడు, జనాన్న కానుక వస్తున్నాడు, పెళ్లి అన్నీ వస్తున్నాడు. ఇంకా అందుకని మనకి కావాల్సింది ఉందండి. ఇంకా ఇంకేముందీ సీఎం అనుకుంటారు? వస్తాయండి, బాగానే ఒక 80-90 దాకా వస్తాయి. సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కంపల్సరీ. మరి అందరికీ గట్టి పోటీగా ఉన్నారు. మొత్తానికి వస్తుంది అంటారు? వస్తుందండి, గ్యారంటీకి వస్తుంది. మా ఇంట్లో 2 ఉన్నాయండి. రెండు జగన్కి వేస్తారా? 2 జగన్కి వేస్తాం. థ్యాంక్ యూ అన్న.